హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. ప్రతి ఒక్కరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ఈ కొత్త సంవత్సరాన ఎవరెవరైతే రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్కి మరియు టెక్నీషియన్కి అప్లై చేశారో ఇప్పటివరకు వచ్చిన నోటిఫికేషన్స్, వాళ్ళందరికీ మంచిగా ప్రిపరేషన్ జరిగి మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచిగా జాబు కొట్టాలని ఈ సంవత్సరంలో మీరు కోరుకోండి. ఓకేనా? సో మన సెషన్కి వచ్చేటప్పటికి ఈరోజు రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, మీరు ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వండి. ప్రతిరోజు మనం ప్రాక్టీస్ సెట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఈరోజు ప్రాక్టీస్ సెట్ నెంబరు 3 చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1 అండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏం చెప్తున్నాడు? సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ విచ్ దే అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. ఇంగ్లీష్ డిక్షనరీ మీకు చూడడం కానీ వచ్చినట్లయితే అవి ఒక్కొక్క పదం, ఇక్కడ 5 పదాలు ఇచ్చాడు, ఆ 5 పదాల్లో ఫస్ట్ ఏ పదం వస్తుంది, తర్వాత ఏ పదం వస్తుంది, లాస్ట్లో ఏ పదం వస్తుందని మీరు చెప్పవలసి ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఏదైతే కామన్గా ఉన్నదో దాన్ని మీరు ఫైండ్అవుట్ చేయండి. ఇక్కడ ఎస్ఈ 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 కామన్గా ఉంది. ఓకే, ఎస్ఈ ఆర్ అయితే 3 కామన్గా ఉంది, కానీ 5 కామన్గా ఉండేది ఎస్ఈ కామన్గా ఉంది. సో ఇప్పుడు మనకి ఇందులో ఫస్ట్ ఏదొస్తుందంటే తర్వాత లెటరు, అంటే ఎస్ఈ తర్వాత వచ్చే లెటర్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వి ఆర్ ఆర్ ఆర్. సో ఇందులో నాకు వి అనేది ఫస్ట్ వచ్చింది కాబట్టి, ఇందులో ఈ అనేది ఫస్ట్ వచ్చింది కాబట్టి, అంటే 5 నెంబర్లో ఉన్నది నాకు ఫస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళి 5 నెంబర్తో ఏవైతే మొదలయ్యాయో ఆ ఆప్షన్స్ని ఉంచి మిగతా ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేస్తే మనకి ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఇది ఆల్రెడీ మనం ఫైండ్అవుట్ చేస్తాం, పక్కన ఉంచండి. ఇప్పుడు 1, 2, 3, 4 ఉన్నాయి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఆర్ 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 వి వి అనేది ఇక్కడ ఆల్మోస్ట్ ఇది లాస్ట్లో వస్తుంది అనమాట, అన్నిటికంటేని ఇది లాస్ట్లో వస్తుంది. సో దీన్ని కూడా ఫైండ్అవుట్ చేస్తాం, మళ్ళీ వెతకొద్దు. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళి 5 and 4 లాస్ట్లో, ఫస్ట్ ఏమో 5 రావాలి, తర్వాత ఏమో 4తో వచ్చింది ఎక్కడైనా చూడండి, చూసి అప్పుడు ఆన్సర్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం 2 లెటర్ ఏది వచ్చిందో చూద్దామండి. ఆర్ 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 ఇన్ని ఈ 3 ఆర్ 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 కామన్గా ఉంది కాబట్టి, సో నెక్స్ట్ లెటర్ మనం చూడాలి, ఈ ఐ వి ఈ అనేది ముందునొస్తుంది కాబట్టి ఇక్కడ మనము 7 తీసుకోవడం జరిగింది. తర్వాత ఐ వస్తుంది కాబట్టి 2 తీసుకోండి, తర్వాత ఆబ్వియస్లీ ఇదే వస్తుంది కాబట్టి దీన్ని తీసుకోండి. సో 5, 1, 2, 3, 4 అనేది మనకి ఏ ఆప్షన్లో అయితే ఉంటుందో ఆ ఆప్షన్లో మనకి రైట్ ఆన్సర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? తప్పు లేకుండా ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ 2 ఏమంటున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు మరియు కన్క్లూజన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే వాడు ఇచ్చిన స్టేట్మెంటు 100% ట్రూ అనేసి అనుకొని చేయాలి. ఎప్పుడైనా సరే అది నార్మల్గా వెన్ డయాగ్రామ్ బేస్డ్ అయినా ఇవ్వచ్చు, లేదా నార్మల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. 100% ట్రూ అనుకుని చేయండి. సో ఇక్కడ చూడండి, ఆల్ ఫ్రూట్స్ ఆర్ ట్రీస్ అంట, అంటే అన్ని ఫ్రూట్స్ ట్రీస్ అంట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆల్ అనే వర్డ్ దగ్గర ఏదైతే వచ్చిందో అది లోన్ ఉంటుందండి. ఏంటి అది లోన్ ఉంటుందంటే, ఫ్రూట్స్ అనేది లోన్ ఉంటాయండి. ఓకే, దేని లోన్ ఉంటాయంటే తర్వాత వచ్చే లెటర్ ఏమిచ్చాడు, తర్వాత వచ్చే పదం ఏమిచ్చాడు, ఆ పదంలో లోన్ ఉంటుందండి. ఇది ఒక కాన్సెప్ట్ అనేది క్లియర్గా నేర్చుకోండి మీరు. ఓకేనా? సో ట్రీ లోపల ఫ్రూట్స్ ఉంటాయండి. ఓకే, మీరు నార్మల్గా బయట అవుట్ సైడ్ థింకింగ్ చేయొద్దు, ట్రీ లోపల ఫ్రూట్స్ ఉండడం ఏంటి అని థింక్ చేయొద్దు, ఈ స్టేట్మెంట్ ప్రకారంగా థింక్ చేయండి. ఓకేనా? రైట్, ఆల్ అనే వర్డ్ ఎప్పుడైతే వస్తుందో దాని పక్కనే ఉన్నది ఆ వర్డ్ అనేది లోన్ అనేది కూర్చుంటుంది. ఏదో ఏ లోన్ అంటే తర్వాత ఇచ్చే పదం లోపల అనమాట. ఓకేనా? ట్రీస్ లోపల ఫ్రూట్స్ ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం, సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్. సమ్ ట్రీస్ అంటే కొన్ని ట్రీస్ అంట బర్డ్స్ అవుతాయంట అనమాట. ఓకేనా? కొన్ని ట్రీస్ అంట
బౌట్స్ అవుతాయి. అంటే నాకు వెన్ డయాగ్రామ్ బేస్డ్లో స్టేట్మెంట్ తాలూకా వెన్ డయాగ్రామ్ అనేది నాకు రెడీగా ఉంది. ఓకేనా, రెడీగా ఉంది. ఇప్పుడు నేను కన్క్లూజన్స్కి వెళ్తానండి. కన్క్లూజన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నో గెస్సింగ్, నో గెస్సింగ్ అండి. గెస్సింగ్ అనేది ఉండకూడదండి కన్క్లూజన్లో. ఓకే, అజంప్షన్స్ ఇచ్చినప్పుడు ఊహాజనితం ఉంటుంది, కానీ ఇందులో ఊహించుకోవడానికి ఏమీ ఉండదు. ఓకేనా, సమ్ బర్డ్స్ ఆర్ ట్రీస్ అండి. సమ్ బర్డ్స్ అంట, కొన్ని బర్డ్స్ అంట ట్రీస్ అవుతాయి. సో ఈ పోర్షన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఫాలోస్ అండి. ఓకేనా, సమ్ ట్రీస్ ఆర్ ఫ్రూట్స్ అండి. ఇందులో కొన్ని ట్రీలు ఫ్రూట్ అవుతాయి కాబట్టి ఆబ్వియస్లీగా రౌట్ అవుతాయి. ఇంకొక లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా సరే సర్కిల్లో సర్కిల్, ఇది ఒక సర్కిల్ ఉంది కదా, ఇది ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో సర్కిల్ సమ్ ఎప్పుడైనా సరే రైట్ అయిపోద్దండి. సర్కిల్ లోపల సర్కిల్ ఉంటే కింద నుంచి పైకి వెళ్ళా, పైనుంచి కిందకి వెళ్ళినా సమ్ అనేది ఆల్వేస్ ఫాలోస్ అండి. అదే ఆల్ అనే కాన్సెప్ట్ ఉన్నది అనుకోండి, కింద నుంచి పైకి వెళ్తేనే కాన్సెప్ట్ ఫాలో అవుతుంది, పైనుంచి కిందకు వస్తే రాంగ్ అవుతుందండి. ఓకేనా, అదొకటి గుర్తుంచుకోండి. మీరు ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా చేయవచ్చు. ఓకేనా, ఆర్ఆర్బీ ఎగ్జామ్లో చాలా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే పోర్షన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. నెక్స్ట్ చూద్దాం, వెన్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక్కడ ఇన్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ద సెట్ ఆఫ్ పీపుల్ హూ పొసెసెస్ ఏ కార్ అండి. అంటే ట్రయాంగిల్ అనేది రిప్రజెంట్ చేస్తుందట కార్ని రిప్రజెంట్ చేస్తుంది, మరియు ద స్క్వేర్ రిప్రజెంట్స్ ద సెట్ ఆఫ్ పీపుల్ హూ పొసెసెస్ ఏ హౌస్ అండి. అంటే ఈ స్క్వేర్ అనేది హౌస్ని తెలియజేస్తుంది, హౌస్ని తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ సర్కిల్ సర్కిల్ రిప్రజెంట్స్ ద సర్కిల్ రిప్రజెంట్స్ ద పీపుల్ హూ పొసెసెస్ గోల్డ్, ఎవరైతే గోల్డ్ని కలిగి ఉన్నారో వాళ్ళని తెలియజేస్తుందని చెప్పడం జరిగిందనమాట. సో క్వశ్చన్లోకి రండి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్, టోటల్ ఎంతమందో కనుక్కోండి, హూ పొసెసెస్ ఏ హౌస్. అంటే హౌస్ అంటే వాడు సర్కిల్లో, సారీ స్క్వేర్లో ఉండాలి, వాళ్ళు స్క్వేర్లో ఉండాలి. అండ్ గోల్డ్, గోల్డ్ అంటే నాకు సర్కిల్లో కూడా ఉండాలి, స్క్వేర్లో ఉండాలి మరియు సర్కిల్లో ఉండాలి. బట్ డు నాట్ హ్యావ్ ఏ కార్, కార్ని కలిగి ఉండకూడదు. అంటే ట్రయాంగిల్ అనేది ఇక్కడ రాదనమాట. సో ట్రయాంగిల్లో వచ్చిన నెంబర్స్ అన్నీ డిలీట్ చేసేయండి, ఓన్లీ మనకి స్క్వేర్లో ఉండాలి మరియు మనకి సర్కిల్లో ఉండాలి, అది ఒకటే మాత్రమే ఉంది ఇక్కడ చూడండి. వి అండి, వి అంటే 5 అనమాట. ఆర్ అనేది చూసారా స్క్వేర్లో ఉంది కానీ సర్కిల్లో లేదు. 7 అనేది చూసారా సర్కిల్లో ఉంది కానీ స్క్వేర్లో లేదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే వి అనేది నాకు ఆన్సరు అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సరింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ అండి, ఏమంటున్నాడు ఇక్కడ, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మెనీ ప్రైవేట్ స్కూల్స్, అంటే చాలా ప్రైవేట్ స్కూల్స్ అంట ఇన్ బెంగళూరు ఛార్జు మోర్ ఫీజు, అంటే చాలా ఎక్కువగా ఫీజులు అనేది పెంచేస్తున్నాయంట దాన్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ అండి. అంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ చెప్తుంది అనమాట, మీరు ఫీజు ఇంత మాత్రమే పెట్టాలి, 1వ తరగతికి 2వ తరగతికి ఇంత మాత్రమే పెట్టాలనేసి ఫిక్స్ చేస్తుంది. కానీ దానిని రూల్స్ని వ్యతిరేకిస్తూ, అంటే వ్యతిరేకిస్తూ కాదు, దాన్ని లిమిట్స్ని ఆ రూల్స్ని దాటేస్తానే అని అంటున్నాడు అనమాట. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే మీరు ఏం చేస్తారంటే, నువ్వు ఏమి యాక్షన్ తీసుకుంటావు దీని గురించి, అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలా, మరి యాక్షన్ అనేది ఒక ప్రాపర్గా పాజిటివ్గా ఉండాలి, అదేదో చెప్పండి మీరు. సో ఫస్ట్ది ఏమంటున్నాడు, స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగెనెస్ట్ ద సచ్ స్కూల్స్ అని అంటున్నాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొంత లిమిట్ అనేది పెట్టింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ వరకు మీరు ఓన్లీ 50,000 వరకే ఛార్జ్ చేయండి అంటే, వీళ్ళు 100,000 రూపాయలు 1,00,000 ఛార్జ్ చేస్తే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి, అగెనెస్ట్గా యాక్షన్ తీసుకోవాలంటున్నాడు కాబట్టి పక్కాగా రైట్ అవుతుంది. ఓకేనా, ఏ యాక్షన్ అనేది తర్వాత చూడొచ్చు కానీ యాక్షన్ అయితే ఉండాలి. ఓకేనా, రెండో స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సచ్ స్కూల్స్ షుడ్ బి షట్ డౌన్ అని అంటున్నాడు. అలాగే పెంచే స్కూల్స్ షట్ డౌన్ అంటే మూసివేయబడాలి అనేసి అంటున్నాడు. ఇది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అలాగే స్కూల్స్ కానీ షట్ డౌన్ చేస్తే స్టూడెంట్స్ తాలూకా కెరీర్ అనేది
పాడవడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి నెక్స్ట్ వేరే దాంట్లో జాయిన్ అవ్వాలా, ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు ఇప్పుడును. సో స్ట్రిక్ట్ యాక్షన్ అనేది మనకు ఫాలో అవుతుంది. అంటే స్టేట్మెంట్ నెంబర్ 1 కోర్స్ ఆఫ్ యాక్షన్ ఓన్లీ 1 ఓన్లీ ఫాలో సరేసి మీకు ఆప్షన్లో కనబడుతుంది, మీరు ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అండి, అగైన్ స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి మనకి. అంటే రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే మీకు ఒక ఐడియా రావాలనే ఉద్దేశం మీద. ఓకేనా? ఓకే, స్టేట్మెంట్లు ఏమంటున్నాడంటే, టీచర్స్ ఇన్ ఇండియా స్టిల్ టీచింగ్ యూజింగ్ ద ట్రెడిషనల్ మెథడ్స్. ఇండియాలో ఉన్న టీచర్స్ అంట ట్రెడిషనల్ మెథడ్ అంటే పాత పద్ధతులనే వీళ్ళు టీచింగ్లో చేస్తున్నారు, ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ద టీచింగ్ అనేసి అంటున్నాడు అనమాట. అంటే వీళ్ళు మోడర్న్ మెథడ్ ఆఫ్ టీచింగ్కి వీళ్ళు అవేర్నెస్ లేదు వీళ్ళకి అనేసి స్టేట్మెంట్లో చెప్పాడు. ఎప్పుడైనా సరే ఇచ్చిన స్టేట్మెంట్ని 100% ట్రూ అనేసి అనుకోండి, 100% సో ఇప్పుడు నువ్వు కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏది తీసుకుంటావని అంటున్నాడు అనమాట. సో యాక్షన్ నెంబర్ 1, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ షుడ్ బీ కండక్టెడ్ ఫర్ టీచర్స్ టు చేంజ్ దేర్ మెథడ్ ఆఫ్ ద టీచింగ్. ఆబ్వియస్లీ అంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే వాళ్ళకి ఓరియంటేషన్ సెషన్స్, అంటే ఏ విధంగా టీచ్ చేయాలా కొత్త పద్ధతుల్లో అనేసి ఒక ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయాలి అంటున్నాడు. ఆబ్వియస్లీ రైట్ అండి. నెక్స్ట్, దేర్ షుడ్ బి ఏ పే హైక్ ఫర్ టీచర్స్ హూ టీచ్ యూజింగ్ మోడర్న్ మెథడ్స్. ఎవరైతే ఇప్పుడు మోడర్న్ మెథడ్ లాగా యూజ్ చేస్తున్నారో, వా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, వాళ్ళకి హైక్ పెంచండి అని అంటున్నాడు అనమాట. ఇక్కడ హైక్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. సో ఏదైతే మాట్లాడలేదో నాట్ సూటబులో దానికి మనకి ఆన్సర్ అనేది అవ్వదు, అంటే అది ఫాలో అవ్వదు అనమాట. ఓన్లీ 1 ఓన్లీ ఫాలోస్ అండి ఇన్ దిస్ కేసు. ఓకేనా? నెక్స్ట్ 1 అండి, ఏమంటున్నాడంటే, చూజ్ ఫ్రమ్ ఫోర్ ఫిగర్స్ దట్ ఫిగర్ దట్ విల్ బి ఫార్మ్డ్ వెన్ ద క్వశ్చన్ ఫిగర్ ఇస్ ఫోల్డెడ్ ఇన్ టు ఏ బాక్స్ అనేసి అన్నాడండి. ఇన్ టు ఏ బాక్స్, బాక్స్ అన్న డై అన్న ఒకటి అనమాట. ఓకేనా? ఎప్పుడైనా గుర్తించుకోండి, డైస్ అనేవి ఆర్ ఫేసెస్ని కలిగి ఉంటాయి, ఆర్ ఉంటాయి అనమాట దానికి ఫేసెస్. సో ఇక్కడ ఏవైతే మీకు కనబడ్డాయో దాని ఆపోజిట్లో కూడా 3 ఉండడం జరుగుతాయి అనమాట. ఇలా ఓపెన్ అయిన డైస్ అనేది, ఓపెన్ చేసిన డై అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, ఇవి క్లోజ్ చేసినప్పుడు ఎలా ఉంటాయనేది మీరు చెప్పాలన్నమాట. ఇందులో మన కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, స్టార్టింగ్ నుంచి నిలువుగా ఉన్నది అంటే ఒక గ్యాప్ వదిలేసి ఇంకో గ్యాప్ తీసుకోండి, ఎస్ ఏమో టీని ఫాలో అవుతుంది, ఓకేనా, యూ ఏమో క్యూని ఫాలో అవుతుంది, ఓకేనా, పి ఏమో ఆర్ని ఫాలో అవుతుంది. ఓకేనా? ఇది మీకు అర్థం కాకపోతే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, ఎస్ అనేది టీ ఆపోజిట్లో ఉంటుంది, ఓకేనా, యూ అనేది క్యూ ఆపోజిట్లో ఉంటుంది, పి అనేది ఆర్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఇలా చూసినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఎప్పుడైనా సరే ప్రిపేర్ అయినప్పుడు ఆప్షన్ డి నుంచే ఆప్షన్ చేయడం అనేది నేర్చుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎస్ అనేది ఉంది, ఎస్కి ఇక్కడ వచ్చి చూస్తాను, అంటే ఈ మిగతా 2 బాక్సుల్లో టీ ఉండకూడదండి ఎస్ చూసినప్పుడు. సో టీ లేదు, ఓకేనా? నెక్స్ట్ నేను క్యూ చూశాను, క్యూ ఆపోజిట్లో యూ ఉంది, సో ఈ 2 బాక్సుల్లో యూ ఉండకూడదనమాట, లేదు. నెక్స్ట్ ఆర్ ఉంది, ఆర్కి ఆపోజిట్లో పి, ఈ 2 బాక్సుల్లో పి అనేది ఉండకూడదు. ఆబ్వియస్లీ ఆప్షన్ 4 అనేది నాకు డైరెక్ట్గా ఆన్సర్ రైట్ అయ్యింది. అదే మీరు ఏబిసి చేసుకుని వచ్చినప్పటికీ మీకు 30 సెకండ్స్ అనేది పోవడం జరుగుతుంది, మినిమంతో మినిమం 45 సెకండ్స్ కూడా అయిపోవచ్చు. ఓకేనా? ఆప్షన్ డి నుంచి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎప్పుడైనా సరే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? మీ సెషన్ ఏ విధంగా ఉందో ఓకేనా చెప్పి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి, ఒక్క మెంబర్కైనా సరే. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండి. సో మీరు గమనిస్తున్నారో లేదో, ఇది ఒక పేపర్లో వచ్చిన కంటిన్యూస్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అండి ఇవి. సో చూడండి, ద క్లాస్ టీచర్ అనౌన్స్డ్, అంటే క్లాస్లో ఉన్న టీచర్ అనౌన్స్ చేశారంట ఇన్ ద క్లాస్, దట్ దోజ్ హూ ఆర్ గోయింగ్ టు ద మ్యూజియం షుడ్ బి డిపాజిట్ 200 రూపీస్ బై ద టుమారో 3 PM అని అంటున్నాడు అనమాట. ఎవరైతే మ్యూజియంకి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళు 200 రూపాయలు డిపాజిట్ చేయాలి బై టుమారో 3 PM, రేపు 3 PM లోపని అన్నాడు అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇచ్చిన స్టేట్మెంట్ని 100% ట్రూ అనేసి అనుకోవాలన్నమాట. ఇచ్చిన స్టేట్మెంట్ని 100% ట్రూ అనేసి అనుకోవాలి. సో అజంప్షన్స్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఊహించుకోవచ్చు రిగార్డింగ్ ద స్టేట్మెంట్కి సంబంధించిన వరకు కొంత ఊహ అనేది
కరెక్ట్ అవుతుంది అనమాట. సో అది ఏంటది చూద్దామండి. ఇట్ ఈజ్ మ్యాండేటరీ టు గో టు ద మ్యూజియం. అంటే ఏంటి, తప్పనిసరిగా మ్యూజియంకి వెళ్ళాలి అంటున్నాడు. అంటే ఊహించవచ్చు కానీ మనం అడ్డదిడ్డంగా ఊహించడానికి లేదండి. ఎక్కడ మ్యాండేటరీ అనే వర్డ్ ఎక్కడ లేదండి. సో నాట్ ఫాలోస్ అండి. ఓకేనా, ఆల్ స్టూడెంట్స్ షుడ్ డిపాజిట్ 200. అందరు స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు 200 పే చేయాలి ఆ డిపాజిట్ అని అంటున్నారు. అక్కడ అందరు స్టూడెంట్స్ గురించి ఎక్కడ చెప్పలేదండి. హూ ఆర్ గోయింగ్ టు ద మ్యూజియం, ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మ్యూజియంకి, వాళ్ళు మాత్రమే పే చేయాలి అని అంటున్నాడు అనమాట. సో నైదర్ వన్ నార్ టూ ఫాలోస్ అనమాట. అంటే వన్ టూ కూడా ఫాలో అవ్వండి, ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. మళ్ళీ చూసారా, మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు, అజంప్షన్స్ ఇచ్చాడు. ఏంటో స్టేట్మెంట్ అంటే, ఏ లీడింగ్ స్కూల్ ఇన్ ముంబై విల్ ఇంక్రీజ్ ద ఇట్స్ ఫీజ్ బై 150% ఫ్రమ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 20,000 రూపాయలు ఉందనేసి అనుకోండి ఫస్ట్ స్టూడెంట్కి, అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి, అంటే ఎవరైతే 1వ తరగతి చదువుతారో ఆ అబ్బాయికి 20,000 ఉందని అనుకోండి ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ ఇయర్ ఇది దిస్ ఇయర్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుందండి, ఇది 100% అంటే ఎంత అవుతుంది, 40,000. 40,000 మళ్ళీ ఒక సగం ఎంత, దీంట్లో ఎంత 40,000 సగం అంటే ఇది నెక్స్ట్కి 50,000 అవుతుంది అనమాట. 50,000 రూపాయలు అవుతుంది అనమాట ఇది నెక్స్ట్ ఇయర్. సో 20,000 ఉన్నదల్లా 50,000 అవుతుంది అనమాట అది, ఓకేనా అనేసి అంటున్నాను అనమాట నెక్స్ట్ ఇయర్కి. సో అకాడమిక్ ఇయర్కి అజంప్షన్స్, ఈ విధంగా ఊహాజనాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఫస్ట్, స్టూడెంట్స్ మే చేంజ్ స్కూల్ డ్యూ టు ద మోర్ ఫీజు. చాలా ఎక్కువ ఫీజులు ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువగా మనకి వేరే స్కూల్కి వెళ్ళడానికి చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తారు అంటున్నాడు. ఆబ్వియస్లీ మే అన్నాడు కాబట్టి ఫాలో అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ద స్కూల్ మే స్టిల్ హ్యావ్ ద సేమ్ డిమాండ్ అమాంగ్ ద స్టూడెంట్స్. అంటే స్కూలు అదే డిమాండ్ ఉంచుతుంది అని అంటున్నాడు. ఉంచవచ్చు, మేబీ ఉంచవచ్చు, ఉంచకపోవచ్చు. సో ఇది రైట్ అయిందనేసి అనుకుంటే ఇదే స్కూల్ డిమాండ్ అయితే పిల్లలు అనేవాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే రాంగ్ అయితే, ఇప్పుడు ఆ డిమాండ్ ఉంచిందనేసి అనుకోండి పిల్లలు వెళ్ళిపోతారు, ఆ డిమాండ్ తీసిందనుకోండి పిల్లలు ఉంటారు. సో ఇది రైట్ అయితే ఇది తప్పు అవుతుంది, ఇది రైట్ అయితే ఇది తప్పు అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఎయిదర్ వన్ ఆర్ టూ అండి. ఎయిదర్ వన్ ఆర్ టూ ఫాలోస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు, నెంబర్ సిరీస్ ఇక్కడ ఇచ్చాడండి. ఆ నెంబర్ సిరీస్ మనం ఫైండ్అవుట్ చేయాలి. 3కి 4కి 8కి 8కి 17కి 17కి 33కి ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి లేదండి. జస్ట్ డిఫరెన్స్ చూడండి, 3కి 4కి గ్యాప్ 1, 4కి 8కి గ్యాప్ 4, 8కి 17 గ్యాప్ 9. ఓకేనా, 19, 17కి గ్యాప్ 16. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేమో 1 స్క్వేర్, ఇదేమో 2 స్క్వేర్, ఇదేమో 3 స్క్వేర్, ఇదేమో 4 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేది 5 స్క్వేర్ గ్యాప్ రావాలా, అంటే 25 అనమాట. సో 3+5 8, 3 2 5 అనమాట. సో 58 ఎక్కడైతే ఉన్నదో ఆప్షన్లో అదే మీకు రైట్ ఆన్సరు అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని అన్నాడండి. మీకు ఆప్షన్ ABCD ఇస్తాడు, అందులోంచి మీరు ట్రాక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక ట్రయాంగిల్ని మనం సూచించాలంటే, ఓకేనా, బేసిక్ ట్రయాంగిల్ ఇది, ట్రయాంగిల్ దీనికి ఈ విధంగా ఇచ్చాడని అనుకోండి, దీనిలో ఉన్న నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అడిగితే 3 అవ్వడం జరుగుతాయండి. ఓకేనా, ఇంకోటి మనకి ఎక్కువ భాగాలు ఉన్నాయని చూడండి, 1, 2, 3, 4, 5, 6 భాగాలు. 6 భాగాలు వస్తే 6 ట్రయాంగిల్స్ అని కాదు, 6×2 ఇక్కడ 12 ట్రయాంగిల్స్ ఉన్నాయని అర్థం అవుతుంది అనమాట. అంటే చూడండి, ఇక్కడ ఇదే షేప్ అనేది ఇక్కడ గీసాను. సో ఇది 3+12 35 ఇది 1 16, ఓకేనా, ఇది 1 17, ఓకే 17. ఇప్పుడు నా డైరెక్ట్గా కనబడిన ట్రయాంగిల్స్ 17 దొరికాయి మనకి. నెక్స్ట్ చూడండి, మనకి ఇలా చూడండి 18, ఇదంతా 18, ఓకే 19, ఓకేనా 19 ట్రయాంగిల్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 20, ఓకే
21 ఓకేనా, 21 అండి, 21 ఇక్కడ చూడండి, 21 ఇది, 22 నెక్స్ట్, 23 ఓకే, 23 నెక్స్ట్ ఇటు చూడండి, నేను కలర్ మారుస్తాను మీకు అర్థమవుతుంది. ఇగో ఈ పైనుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత నెంబర్ ఉన్నది, 23, ఇది ఎంత అవుతుందండి, 24. మళ్ళీ దీని నుంచి ఇక్కడికి 25 ఓకే, 25 నెక్స్ట్ ఇటు చూడండి, ఇక ఇది కూడా కలర్ మారుద్దాం, ఇక చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 25 అన్నాడు కదా, 26 26. ఇప్పుడు మళ్ళీ ఇక ఎక్కడి నుంచి ఓకే ఇది 27 ఓకే. ఓవరాల్గా బిగ్ సర్కిల్ అండి, ఓవరాల్గా బిగ్ ట్రయాంగిల్ అండి, ఒక బిగ్ ట్రయాంగిల్ ఉంది చూసారా పైనుంచి కిందకి, దీన్ని 28. అంటే మనకి ఎన్ని వచ్చాయంటే టోటల్గా బై ప్రాక్టీస్లో వస్తాయండి మీకు ఓకేనా, టోటల్గా 28 ట్రయాంగిల్స్ అని వచ్చాయి. కాకపోతే మీరు ఇది కానీ క్రిటికల్ అని అనిపిస్తే దీన్ని స్కిప్ చేయండి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని ఎక్కడ లేదు ఓకేనా. మీరు కొన్ని టైం వేస్ట్ వదిలేయాలి ఓకేనా, రాకపోతే వదిలేయండి, వస్తే ట్రై చేయండి టైం ఉన్నప్పుడు ఓకే. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ ఓకేనా, ఒక రో ఆఫ్ బాయ్స్, ఒక వరుసలో బాయ్స్ ఉన్నారట, ఇఫ్ ఏ ఊ ఇస్ టెన్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండి, అంటే చూడండి లెఫ్ట్ అంటే ఈ ఎడమ వైపు నుండి ఏ అనేవాడు పదివో వాడు అని అంటున్నాడు అనమాట. అండ్ బి ఊ ఇస్ నైన్త్ ఫ్రమ్ ద రైట్ అండి, అంటే రైట్ నుంచి అంట బి అనేవాడంట నైన్త్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పాడు అనమాట. ఇఫ్ దే ఆర్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ అంటే ఏంటి, ఏ అనేవాడు బి అయినాడు, బి అనేవాడు ఏ అయినాడు. సో దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ బి అనేవాడు వచ్చాడు కాబట్టి బి డాష్ అనేసి అనుకుంటా, ఏ అనేవాడు వచ్చాడు కాబట్టి ఏ డాష్ అనేసి అనుకుంటా, ఎందుకంటే ఏ బీలే ఉన్నారు కాబట్టి మారారు అని తెలియడానికి అనమాట. సో మారిన తర్వాత దెన్ ఏ బికమ్స్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్, అంటే లెఫ్ట్ నుండి ఏ అనేవాడంట 15వ ప్లేస్లోకి వచ్చేసాడంట ఓకేనా. ఆల్రెడీ ఏ అనేవాడు రైట్ నుంచి 9th పొజిషన్లో ఉన్నాడు ఓకేనా. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో అన్నాడండి. ఎప్పుడైనా సరే టోటల్కి కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటంటే లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1 అండి. సో ఇక్కడ ఏ తాలూకు డేటా నాకు తెలుసు కాబట్టి ఏ అనేది డేటా 15 ఉంది లెఫ్ట్, రైట్ ఆల్రెడీ మనకి 9 అనేది తెలుస్తుంది మైనస్ 1 అనమాట. 15 + 9 = 24 మైనస్ 1 మనకి 23 అనేది నాకు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా సరే క్వశ్చన్ నెంబర్ తాలూకు మెన్షన్ చేసి నాకు డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా. మీకు కంప్లీట్గా కాన్సెప్ట్లు కావాలి అంటే మనకి కంప్లీట్ కాన్సెప్ట్ మనకి తప్పనిసరిగా ఎగ్జామ్ కొట్టాలి అనుకుంటే నేను అనేది కోర్స్ అనేది లాంచ్ చేశాను, అందులో జాయిన్ అవ్వండి. ఈ డీటెయిల్స్ అనేవి లాస్ట్లో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ అండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నో KNOW నో అనేది ఎలాగ కోడ్ చేశారంటే 16, 14, 15 and 4 అండి, 4. సో ఇది ఎలాగండి మనకు తెలుస్తుందంటే ఓకేనా, మనకి ఏబీసీ ఏ టు జెడ్ అనేది రెండు వరుసలుగా ఉంటాయి, ఏ టు ఎమ్ ఎన్ టు జెడ్ అనేసి రెండు వరుసలు ఉంటాయి. ఆపోజిట్ లెటర్స్లో మీకు తీసుకున్నట్లయితే ఓకేనా, కేకి ఆపోజిట్ లెటర్ ఏమో పి అండి ఓకేనా, ఎన్కి ఇంకా దీన్ని 14 ఇచ్చాడు కాబట్టి ఏం మార్చలేదు, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు అనమాట. సో ఓకి ఓ తాలూకు నెంబర్ 15, సో డబ్ల్యూ తాలూకు నెంబర్ 4 అవ్వదండి, ఇదేమో ఆపోజిట్ లెటర్ తీసుకున్నాడు డీది అనమాట. సో ఆపోజిట్ లెటర్ ఏమో దీన్ని కే దగ్గర తీసుకున్నాడు ఓకేనా, మరియు డీ దగ్గర తీసుకున్నాడు అండి ఆపోజిట్ లెటర్ అనేది. సో సేమ్ కాన్సెప్ట్ అనేది హైర్కి ఉపయోగించి చేశాడండి, HIRE ఓకేనా. దీనికి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందండి, ఆపోజిట్ లెటరు ఎస్ అవుతుంది అనమాట. ఎస్ తాలూకు నెంబర్ ఎంత అంటే 19, ఐకి మారదు, ఐకి యాజిటీజ్గా ఉంటుంది 9, ఆర్కి 18 అండ్ ఈకి ఆపోజిట్ అనేది వి అండి, వీకి అంటే 22. అంటే 19, 9, 18, 22 ఎక్కడైతే ఆప్షన్లో ఉంటుందో అదే మనకి రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ డిక్షనరీ ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకేనా.
సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఏ విధంగా వస్తుందో దాని ప్రకారంగా చేయండి అన్నాడు అనమాట. ఇక్కడ పి 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 కామన్గా ఉన్నాయి. రెండో లెటర్ ఓఆర్ ఈఈఓ అన్నాడు. సో ఈ ఓ ఉన్నది లాస్ట్లో వస్తుంది, ఈఓ ఉన్నది లాస్ట్లో వస్తుందని మనకు తెలియాలి. ఈ మూడు ఫస్ట్ వస్తాయి కాబట్టి ఈ మూడాటిల్లో పిఈఈ అని ఉంది చూడండి ఇక్కడ ఈఈ. ఇందులో ఈ రెండాటిలో ఏదో ఫస్ట్ వస్తుంది అనమాట, ఫస్ట్ ఇది వస్తుంది, నాలుగోది ఫస్ట్ వస్తుంది, సో దాన్ని ఎలిమినేట్ చేయండి. మూడోది సెకండ్ వస్తుంది, దాన్ని ఎలిమినేట్ చేసేయండి. తర్వాత రెండోది వస్తుంది, దాన్ని ఎలిమినేట్ చేసేయండి. ఈ పిఓ, ఈ పిఓ ఉంది, ఓ తర్వాత వి ఎల్ ఉంది, సో ఐదు వస్తుంది ఇక్కడ, దాన్ని ఎలిమినేట్ చేయండి. సో వన్ అనేది ఇక్కడ వస్తుంది, అంటే 4 3 2 5 1 ఆప్షన్లో ఎక్కడైతే ఉంటుందో అదే మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? సో విటమిన్ ఏ అనేది నైట్ బ్లైండ్నెస్కి సంబంధించినది అయితే స్క్వరీ అనేది స్క్వర్వీ అనే వ్యాధి దేనికి సంబంధించింది అడిగాడండి. ఇక్కడ గమనించండి, వాడు క్వశ్చన్ మార్క్ ఏమో ఇక్కడ అడిగాడు, అంటే ఏంటి, దీని నుంచి దీన్ని కంపేర్ చేశాడు, దీని నుంచి దీన్ని కంపేర్ చేశాడు, రైట్ టు లెఫ్ట్ అడిగాడు. అంటే నైట్ బ్లైండ్నెస్ అనే వ్యాధి ఓకేనా, దేని ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది, అంటే విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది, స్క్వర్వీ అనేది విటమిన్ సి లోపం వల్ల వస్తుందండి. విటమిన్ సి స్క్వర్వీ అంటే ఇంకేం లేదండి, స్క్వర్వీ అంటే ఇంకేం లేదు, పళ్ళు తాలూకా చిగుళ్ళు అనమాట, చిగుళ్ళు మనకు పగుళ్ళు వస్తాయి, దాన్ని స్క్వర్వీ వ్యాధి అని అంటారు అనమాట. ఓకేనా? విటమిన్స్ అనే టాపిక్ మీరు బాగా చదివినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ రోజుకి లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? దాని తర్వాత మన కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకేనా? షార్ప్ అనేది SHARP, షార్ప్ అనేది ఓకేనా LOLOATNగా రాయడం జరిగిందండి. ఓకేనా? దీన్ని ఏ విధంగా ఫాలో అవుతారంటే ఎప్పుడైనా గుర్తించుకోండి, ఐదు లెటర్లు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఐదు లెటర్లు ఇచ్చినప్పుడు మనం మధ్య లెటర్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఓకేనా? మధ్య లెటర్ని కంపేర్ చేశాను, ఏ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటప్పుడు మనకి వెరిఫికేషన్ అంటే దీనికి అంటే తేడా చూడాలి, లేదా నప్పట్లేదు అనేసి అనుకోండి, ఎక్కువ వేరియేషన్ వచ్చేస్తుంది, లేదా ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు, అలాంటప్పుడు ఆపోజిట్ లెటర్స్ అనేది మనం వేరియేషన్ చూసుకోవాలన్నమాట. అంటే కంపేర్ చేసుకుంటే మనకు ఓకే అయిపోతుంది, ప్యాటర్న్ కూడా వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే. సో ఇక్కడ చూడండి, హెచ్ అనేది 8, ఎల్ అనేది 12, అంటే ప్లస్ 4 ఫాలో అయ్యాడు. ఎస్ అనేది 19, ఓ అనేది 15, మైనస్ 4 ఫాలో అయ్యాడు. ఓకేనా? పి అనేది 16, టి అనేది 24, ప్లస్ 4 ఫాలో అయ్యాడు. ఆర్ అనేది 18, ఎన్ అనేది 14, ప్లస్ మైనస్ 4 ఫాలో అయ్యాడు. అదేవిధంగా వ్యాపిడ్, VAPID, వ్యాపిడ్. నేనేం చెప్పాను, ఆల్రెడీ మధ్య లెటర్ అనేది అక్కడ, అంటే ఇక్కడ ఏదైతే లాజిక్ ఫాలో అయ్యాడో ఇక్కడ కూడా అదే లాజిక్ ఫాలో అవుతాడు. ఓకేనా? దీనికేమో క్రాస్గా పెట్టుకోండి, దీనికి కూడా క్రాస్గా ఫాలో అవుతుంది. ఇక్కడ ఏ రిలేషన్ ఫాలో అయ్యిందో ఇక్కడ కూడా అదే రిలేషన్, ఏ అంటే 1, నాకు ప్లస్ 4 కలిపితే 5 రావాలి, అంటే ఈ అనమాట ఇక్కడ. ఓకేనా? వి అంటే 22, మనకి మైనస్ 4 రావాలి, 18, అంటే 6. ఈఆర్పి, నెక్స్ట్ డి ప్లస్ 4, ఇక్కడ డి అంటే 4, ప్లస్ 4 అంటే 8, అంటే హెచ్ రావాలా. నెక్స్ట్ ఐ అంటే 9, ఇక్కడ అంటే మైనస్ 4, అంటే ఎంత రావాలి, ఈ రావాలి, అంతే కదా, 9 - 4 అంటే 5 కదా. సో ఈఆర్పి హెచ్ఈ ఎక్కడైతే ఉంటుందో మీకు అదే రైట్ ఆన్సరు అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఈరోజు ప్రాక్టీస్ సెట్ నెంబర్ 3. నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా సరే షేర్ చేయండి. ఓకేనా? ఇది మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి ఇచ్చిన సిలబస్ అండి. అంటే దేనికి అంటే రైల్వే ఎగ్జామ్స్ ఈ టాపిక్స్ అన్నీ ఫాలో అవుతాయి. ఓకేనా? డెఫినెట్గా మీరు ఏదైతే మనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారో ఫస్ట్ ఆ వీడియోస్ అనేవి నేను కంప్లీట్ చేయబడింది. మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ అనేది ఫస్ట్ చేశానన్నమాట నేను. ఒకని ఎక్కువగా ప్రాక్టీస్ అనేది ఉంది, వీక్లీ మాక్ టెస్ట్లు ఉన్నాయి అండ్ మంత్లీ మాక్ టెస్ట్లు అనేది ఉండడం జరిగింది. ఓకేనా? సో కంప్లీట్ కోర్సు తాలూకా ఇక్కడ టాపిక్స్ అన్నీ ఉన్నాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు, దాని తాలూకా నేను చేసిన వీడియో నెంబర్ కూడా డైరెక్ట్గా ఉందన్నమాట. సో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ వీడియో నెంబర్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ వీడియో మనం ఫస్ట్ చెక్ చేసుకున్నట్లయితే మనకు డౌట్ అనేది క్లారిఫై అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి రీజనింగ్కి సంబంధించిన సిలబస్, రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన రీజనింగ్స్ అనేది సిలబస్ అనేది ఇక్కడ పెట్టాము, అండ్ దాని తాలూకా వీడియో నెంబర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేయబడ్డాయి. సో
ఏ క్వశ్చన్ మనకి చూడండి, అక్కడ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ డే 33 వీడియో ఓపెన్ చేసుకోవాలి. స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ డే 34 మీరు ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ డే 32, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సబ్సెన్స్ వెన్ డయాగ్రాము, ఇవన్నీ టోటల్గా మనకి వీడియోస్ రెడీగా మనకి చేసి అన్ని కాన్సెప్ట్లు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి పెట్టి మనకి వీడియోలో పెట్టడం జరిగింది. సో నా కోర్స్ తాలూకా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఏఎల్పి ఉంది, టెక్నీషియన్ ఉంది అండ్ ఆర్పిఎఫ్ ఉంది, ఆర్ఆర్బీ జేఈ ఉంది, ఆర్ఆర్బీ మనకి ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది. ఓకేనా, ఈ అన్నింటికి మనకి ఎటువంటి మీరు కోర్సు తీసుకోవాలన్నా ఆఫ్లైన్ కోర్సు అండి ఇది, ఆన్లైన్ కోర్సు మనకి. సో రికార్డెడ్ క్లాసెస్ అనేవి మనకు ఉంటాయి. కోర్స్ తాలూకా ఫీజు ఏమో 799 రూపీస్ అండి. ఓకేనా, సో ఎవరెవరైతే పేద స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని ఉద్దేశించి పెట్టడం జరిగిందండి. ఓకేనా, బెస్ట్ క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ దీని తాలూకు వ్యాలిడిటీ 6 మంత్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. కోర్స్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ మనకి అవైలబుల్ అనేది ఉన్నది. నెక్స్ట్ స్టూడియో రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. మెంటర్ సపోర్టు, నా సపోర్ట్ అనేది ఆల్వేజ్ అనేది ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అనేది డిస్కషన్ జరుగుతుంది. మరియు ఈ కోర్స్ తాలూకు ఫోన్పే నెంబరు 8074670636 మీరు టైప్ చేసినప్పుడు ఎలమెంట్స్ ఆదిబాబు అని వస్తుంది, చూసి పేమెంట్ చేయండి. ఆ పేమెంట్ తాలూకు స్క్రీన్షాట్ని సేమ్ నెంబర్ సేవ్ చేసుకొని నాకు స్క్రీన్షాట్ అనేది పెట్టండి. తర్వాత మీకు ఏ విధంగా వస్తాయండి నాకు మెయిల్ ఐడీస్ అంటే, మీరు ఒక మెయిల్ ఐడీస్ అనేది నాకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి మీ 75 వీడియోస్ అనేవి మీ మెయిల్ ఐడికి పంపించబడతాయి. సో ఆ మెయిల్ ఐడికి పంపించిన వీడియోస్ అన్నీ అన్లిమిటెడ్ వాచ్ టైము, అంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు అవన్నీ చూసుకోవచ్చు, ఎంత టైం అయినా చూసుకోవచ్చు. ఓకేనా, ఆల్ డౌట్స్ మీకు ఏమైనా క్లారిఫై కావాలి అని అనుకుంటే వాట్సాప్ ద్వారా మీరు స్క్రీన్షాట్ పెడితే తప్పనిసరిగా మనము ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్లో అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఓకేనా, వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి అండ్ మంత్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ మీకు CBT 1 మాక్ టెస్ట్లు అనేది కూడా కండక్ట్ చేయించడం జరుగుతుంది. ఓకేనా, ఈ కోర్స్ అనేది నచ్చినట్లయితే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. మీకు బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. మీకు బయట కోర్సెస్ వాళ్ళు మీకు అన్ని డౌట్లు క్లారిఫై చేయరు, కానీ నేను తప్పనిసరిగా మీకు ఎప్పుడు ఫోన్ చేసినా సరే డెఫినెట్గా మీకు ఆ సపోర్ట్ అనేది నా సైడ్ నుంచి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.